హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ మంచి ఉన్నారా? దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై ఛానల్ మెల్బర్న్లో ప్రియా వ్లాగ్స్. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఈ వీడియో వచ్చేసి నా జ్యువెలరీ కలెక్షన్ అన్నమాట. గోల్డ్ అండ్ అదర్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. నేనైతే నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత మోటివేషన్ ఉంటుందండి. వేరే వీడియోస్ కూడా చేయాలనిపిస్తుంది. నేను మెల్బోర్న్లో ఉంటాను, ఆస్ట్రేలియాలో. అండ్ మీరు కామెంట్స్లో కూడా నాకు కామెంట్ చేయొచ్చు, మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనిపిస్తుంది, ఏ అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా, అవన్నీ నాకు కామెంట్లో చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాంటి మీరు అడిగిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అన్నారు వ్యూస్ ఉంటున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పెట్టగానే. ఇప్పటి నుంచి ప్రతి వీక్ మ్యాక్సిమమ్ ఐల్ ట్రై టు పోస్ట్ వన్ వీడియో. ఇప్పుడు నా జ్యువెలరీ కలెక్షన్ చూసేయండి. నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అండ్ వేరే జ్యువెలరీ కూడా చూపిస్తాను. అన్నీ ఒకటే వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ నేను నా గోల్డ్ జ్యువెలరీ చూపిస్తాను. గోల్డ్ జ్యువెలరీలో నాకు అమ్మవారి హారం ఉన్న గోల్డ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. సో నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న జ్యువెలరీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ది ఇది. ఫోకస్ అవుతుందా? ఇది రోజ్ గోల్డ్ కోటింగ్ ఇచ్చానండి, కానీ ఇప్పించాను. ఇది 7 తులాస్ ఉంటుంది. నేను దీనికి ఇంకా పెట్టించలేదు. యాక్చువల్లీ ఇది కూడా పెట్టేయాలి, అంటే ఇది కూడా గోల్డ్ ఎక్స్టెన్షన్ చేస్తారు కదా, అది చేయాలి. నేను మీకు వేసుకొని కూడా చూపిస్తాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. ఇది నేను హన్మకొండలో తీసుకున్నాను. చిన్న చిన్న బుటాస్ వచ్చాయి, ఇక్కడ ఒకటి ఉండాలి, పోయింది. నెక్స్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు అది పెట్టించాలి. సో ఇవి ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఇవి సెట్ అన్నమాట. ఇది ఇంకోటి చిన్నది, ఇది నెక్ సెట్ అన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఏం రాలేదు. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా ఫేవరెట్ చూపిస్తాను. నాకు చాలా ఇష్టం ఇది, బాగుంది కదా, ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది వేసుకుంటే. ఫోకస్ అవుతుందా? ఇప్పుడు నేను అవి హుక్స్ తీసి చూపిస్తున్నాను మీకు. దీని సెట్ ఇలా ఉంటుంది. లాస్ట్ టైం నేను ఇండియాకి వెళ్ళినప్పుడు రామ్ పరివార్ కూడా తీసుకున్నాను. ఈ సెట్ వచ్చేసి మనకి ఫుల్ ఒకటి, చిన్నది ఒకటి వస్తుంది. ఇది పెద్దది అనుకుంటా, ఇది రామ్ పరివార్ సెట్. పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటుంది ఇది. ఇది ఫుల్ లెంత్ ఒకటి వచ్చింది అండ్ హాఫ్ లెంత్ కూడా, అదే చిన్నది కూడా వచ్చింది. దిస్ వే నెక్ పీస్ అదనమాట. సో రెండు దానికి చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇప్పుడు పెద్ద, కొంచెం పెద్దది, పెద్ద నెక్ సెట్ తీసుకున్నాను. ఇది కూడా నా మ్యారేజ్ అప్పుడు తీసుకొని ఉంటాను. ఏమో నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం. ఇది ఫోకస్ అవుతుందా మీకు? చాలా బాగుంటుంది ఇది కూడా. మా ఇంట్లో లైటింగ్ చాలా తక్కువ ఉంది ఇక్కడ కొంచెం, సో అందుకనే కొంచెం క్లారిటీ లేదేమో అనిపిస్తుంది నాకు. బట్ ఐల్ ట్రై టు ఫోకస్ ఇట్. యా, ఇది కూడా బాగుంది. మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను, బాగున్నాయి కదా. ఈ ఇయర్ రింగ్స్ నాకు గిఫ్ట్ ఇచ్చింది నా ఫ్రెండ్. ఇండియాలో మీరు హైదరాబాద్కి వెళ్ళే ఛాన్స్ ఉంటే, హైదరాబాద్లో అందరికీ మ్యాక్సిమం తెలుసు బేగం బజార్ ఉంటుంది.
राम परिवार अंड चाला वरकु नेनु बेगम बजार लोने तीसुकुंटानु बट इप्पुडु ऑप्शन लेदु काबट्टी वी डेफिनेटली प्रिफर ऑनलाइन इंडिया केल्लिनप्पुडु ఖచ్చితంగా నేను బేగం బజార్ వెళ్తాను. నాకు చాలా ఇష్టం. బేగం బజార్లో కూడా అన్ని షాప్స్లో అయితే నేను యాక్సెప్ట్ చేయను. నేను ఒక్కటే ఒక షాప్కి వెళ్తాను. నిజంగా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే అదే బేగం బజార్లో ఆ పక్క స్ట్రీట్లోనే 300-400 చేంజ్ డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్లో. ఇప్పుడు ఇంకొకటి అన్నమాట, బాగుందా? ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి ఇయర్రింగ్స్ కూడా వచ్చాయి. ఈ ఇయర్ రింగ్స్ ద సెట్, ఈ చైన్ పెట్టుకోకుండా కూడా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. వెస్ట్రన్ మీదకి కూడా బాగుంటాయి, క్లాసీగా అనిపిస్తాయి ఇవి. దీనికి బ్రేస్లెట్ కూడా ఇచ్చారు. ఇది బ్రేస్లెట్, ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. కాస్ట్ ఈ సెట్కి కాస్ట్ నాకు 1300 పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పూసలు. నిజం చెప్తున్నా, వీటిని బీట్సా, మామూలువే, కాస్ట్లీవి కావు. ఇలాంటివి నాకు చాలా ఇష్టం. జస్ట్ అట్లా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏవైనా ప్లెయిన్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి. కాటన్ శారీస్ ఏదైనా కానీ పట్టు కాకుండా బాగుంటాయి ఇవి. నా దగ్గర ఇదొకటి ఉంది, ఇంకోటి నాకు చాలా ఇష్టం. ఇది కూడా బాగుంటుంది, కొంచెం ఫంకీ లుక్ ఉంటాయి బట్ కొంచెం పెద్ద చైన్స్ కదా. ప్లెయిన్గా మీరు ఇయర్ రింగ్స్ ఇంత పెద్దవి పెట్టకుండా ఇది ఒకటే పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా సింపుల్గా ప్లెయిన్ శారీస్ మీదకి బాగుంటుంది. ఇవి రీసెంట్గా ట్రెండ్ అయ్యాయి, చాలా బాగుంటాయి. నేను దీన్ని కూడా నేను పిక్ యాడ్ చేస్తాను. ఇవి ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఇది చూడ్డానికి ఇంత పెద్దగా ఉంది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా మంచి లుక్ ఉంటుంది ఇది వేసుకుంటే. ఇలాంటివి పట్టు శారీస్ మీదకి కూడా చాలా బాగుంటాయి. ప్లెయిన్ ఇలాంటి కలర్, లైట్ కలర్ దాని మీదకి ఇది వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇట్లా యాక్చువల్లీ అది వేసుకున్నప్పుడు దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇందాక చూపించాను కదా దాని ఇయర్ రింగ్స్, ఇవి బ్యూటిఫుల్, చాలా బాగుంటాయి. నా ఫేవరెట్ కలర్ బ్లాక్, సో బ్లాక్లో లేకుండా ఎలాగా? ఇది ఇప్పుడు బాగా ట్రెండ్, ఎక్కువ నడుస్తున్నాయి, ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నారు. ఐల్ షో యూ. ఇది వెస్ట్రన్గా కూడా వేసుకోవచ్చు, అంటే ప్లెయిన్ బ్లాక్ డ్రెస్ మీదకి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి అది ఆర్డర్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. ఇదే అమ్మవారు, చాలా బాగుంది కానీ నా చెయ్యి అంత ఉంది విగ్రహం. మీరు చాలా చూసే ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, చాలా ఇష్టంగా తీసుకున్నా బట్ ఏంటంటే సి చాలా పెద్దగా అయిపోయింది కదా. అదే ప్రాబ్లం, ఇంతవరకు వేసుకోలేదు. కాటన్ బ్లాక్ శారీ మీదకి, కాటన్ రెడ్ శారీ మీదకి వేసుకుంటే చాలా క్లాసీ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఇది కొంచెం పెద్దగా వచ్చింది, నేను అందుకే ఆలోచిస్తున్నాను ఇంకా వేయకుండా. ఇది అమ్మవారి ఈ విగ్రహం కొంచెం చిన్నగా వస్తే చాలా బాగుండేది. డెఫినెట్లీ నేనైతే ఇది వేసుకొని ట్రై చేసి పిక్ పెడదాం అనుకుంటున్నాను నా ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, కింద నేను మెన్షన్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ నేమ్, నా ప్రొఫైల్. సో మీరు ఫాలో అవ్వచ్చు.
ఇది ఇంకో ఆక్సిడైజ్డ్ ఇప్పుడు తీసుకున్నాను చాలా రోజులు అయిపోయింది బట్ స్టిల్ ఇంకా బాగుంది నెక్స్ట్ ఇది ఇవి శారీస్ మీదకి బాగోకపోవచ్చు కొన్ని కొన్ని కానీ నెక్ వరకు ఉన్న బ్లౌజెస్ కానీ డిఫరెంట్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి నాకైతే ప్లెయిన్ వాటి మీదకి వేసుకోవడం ఇష్టం సమ్ షర్ట్స్ ఉంటాయి కదా షర్ట్స్ మీదకి కూడా ఇవి డిఫరెంట్గా ఉంటాయి బాగుంటాయి ఇప్పుడు ఇంకొకటి ఇది ఆక్సిడైజ్డ్ లాంటిదే ఇంకొకటి స్టోన్స్ వచ్చి దీనికి చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి అంతే అండి నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇదే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నేను కొన్ని నాకు మ్యాక్సిమం నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నవైతే నేను లింక్స్ అండ్ లేదా వాళ్ళ పేజ్ అయితే మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ట్రై చేయండి అండ్ నాకు రీజనబుల్ అనిపించారు ఇంకా చాలా రీజనబుల్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్తో అమ్ముతారు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం